క్రికెట్లో ఒకసారి ఒక బంతికి 286 పరుగులు కొట్టారంట. ఏంటి షాక్ అయ్యారా? ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు నేను కూడా మీలానే షాక్ అయ్యాను. ఎనీవే, క్రికెట్ అంటే బాగా పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాక్ట్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా క్రికెట్ ఫ్యాక్ట్స్ అని చెప్పి దీని మీద పోస్టులు పెడుతూ ఉంటారు. ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలా ఫ్యాక్ట్ వీడియోస్లో దీని గురించి వినే ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోయినా ఏమి కాదు, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఇది నిజమా లేదా అబద్ధమా అనేది. సో ఫస్ట్ మనం ఒక బాల్ కాసులో 286 పరుగులు ఎలా కొట్టారో తెలుసుకుందాం. 1894 సంవత్సరంలో ఇంగ్లాండ్కు చెందిన ది పాల్ మాల్ గజెట్ అనే న్యూస్ పేపర్ ఈ విషయంపై మొట్టమొదటిసారి ఒక ఆర్టికల్ను ప్రచురించింది. ఇక దాని సారాంశం ఏంటంటే, టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్ అవుతున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా సైంటిఫిక్ క్రికెట్లో మాత్రం చాలా వెనుకబడి ఉంది. రీసెంట్గా బన్బరీ అనే ప్రాంతంలో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఒక టీం విక్టోరియా అయితే మరో టీం స్క్రాచ్ 11 ఫ్రమ్ ది నైబర్హుడ్. ఇక ఈ మ్యాచ్లో విక్టోరియా టీం ముందుగా బ్యాటింగ్ దిగింది. అయితే ఆ టీం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కొట్టిన మొదటి బాల్ అక్కడ గ్రౌండ్లో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మీదకి వెళ్ళి అక్కడ కొమ్మల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఫీల్డింగ్ టీం బాల్ పోయింది, కొత్త బాల్ ఇవ్వాలని చెప్పి అంపైర్ కప్పులు చేశారు. కానీ అంపైర్ మాత్రం, బాల్ ఎక్కడ పడిందో నేను చూసా, నాకు బాల్ చాలా బాగా కనబడుతుంది, సో మీరు ఆ బాల్ కిందకు దింపే వరకు అది డెడ్ అవ్వదని చెప్పాడు. దీంతో బ్యాట్స్మెన్ వికెట్ల మధ్య రన్నింగ్ స్టార్ట్ చేశారు. ఫీల్డింగ్ టీం వాళ్ళేమో బాల్ తీసేందుకు నానా తిప్పలు పడ్డారు. చెట్టు ఎక్కుదామంటే అది బాగా పొడవుగా ఉంది. గొడ్డలతో చెట్టు నరికేద్దామనుకుంటే సమయానికి గొడ్డలు దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక బ్యాట్స్మెన్ వికెట్ల మధ్య పరిగెత్తుతుంటే చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయారు. అయితే చివరికి ఒక రైఫిల్ సహాయంతో బాల్ను షూట్ చేసి కిందకు దింపారు. అది కూడా చాలా ట్రయల్స్ తర్వాత. బట్ వాళ్ళ బ్యాట్లకి ఏంటంటే, ఆ బాల్ కింద పడినప్పుడు ఫీల్డింగ్ టీంలో ఏ ఫీల్డర్ కూడా దాన్ని క్యాచ్ పట్టలేకపోయారు. ఇక ఈ గ్యాప్లో బ్యాటింగ్ టీం వాళ్ళు వికెట్ల మధ్య దాదాపు 6 కిలోమీటర్ వరకు పరిగెత్తి మొత్తం 286 పరుగులు స్కోర్ చేశారు. అండ్ ఈ ఒక్క బాల్ తర్వాత తమ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసి ఈ మ్యాచ్లో విక్టోరియా టీం ఘన విజయం సాధించింది. సో ఒక్క బాల్కు 286 పరుగులు ఎలా వచ్చాయనే దాని వెనుకాల ఉన్న బ్యాక్ స్టోరీ అయితే ఇది. అయితే ఇదంతా నిజమా అంటే ఇలా జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. గజెట్ న్యూస్ పేపర్ తర్వాత ప్రపంచ నలుమూలల కొన్ని న్యూస్ పేపర్లు కూడా ఇదే న్యూస్ని తమ ఆర్టికల్స్లో రాసుకొచ్చారు. బట్ వాళ్ళ సోర్స్ మాత్రం ది పాల్ మాల్ గజెట్ అని చెప్పారు. అంటే ఇంగ్లాండ్ న్యూస్ పేపర్ వేసిందే వాళ్ళు కూడా కాపీ కొట్టి వేశారు. అయినా ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరిగితే అది ఇంగ్లాండ్ న్యూస్ పేపర్ రిపోర్ట్ చేయడం ఏంటి? ఒకవేళ అలాంటి వింత ఏమైనా జరిగి ఉంటే ముందు మా ఆస్ట్రేలియా మీడియాకే తెలుస్తుందని చెప్పి ఆస్ట్రేలియా మెయిల్ కూడా దీన్ని ఒక అద్భుతమైన కట్టుకథ అంటూ కొట్టిపారవేసింది. సో ఒక బాల్కు 286 పరుగులు కొట్టారని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఈవెన్ గజెట్ వాళ్ళ దగ్గర కూడా ఆస్ట్రేలియా నుండి ఈ వార్తను ఫలానా వ్యక్తి అందించారని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. బట్ ఎనీవే, స్టోరీ అయితే కొంతవరకు లాజికల్గానే ఉంది. కానీ ఎవిడెన్స్ లేనంత వరకు ఇదొక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సంఘటన నిజంగానే జరిగిందా, లేదా ఇదొక కట్టుకథ అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.